నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరు ఎటువంటి కార్యక్రమం మొదలు పెట్టినా ముందుగా పూజ చేసేది విఘ్నేశ్వర పూజ. ఎటువంటి అవాంతరాలు విఘ్నాలుగా అడ్డు రాకుండా కార్యజయం కలిగిస్తాడని వినాయకుణ్ణి అర్చిస్తారు. గజముఖునిగా పునర్జన్మనిచ్చిన తండ్రి పరమేశ్వరుడు సైతం విఘ్నేశ్వరుని పూజిస్తాడంటే విఘ్నేశ్వరుని ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుస్తోంది. అంతటి విశిష్ట దైవం నెలకొన్న ప్రసిద్ధ ఆలయం హైదరాబాద్ వనస్థలిపురం గణేష్ టెంపుల్. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను చూసి తరిద్దాం. హైదరాబాద్ కి మకుటాయమానమైన వినాయక దేవస్థానం వనస్థలిపురం గణేష్ టెంపుల్. శైవ వైష్ణవ శాక్తీయ దేవతల ఆలయాల సమాహారంగా గణేష్ టెంపుల్. అభిషేకాది అర్చనలతో దేవుళ్ళందరికీ షోడశోపచార పూజలు. విశేష అలంకారాలతో వెలుగులీనే వనస్థలిపురం గణపతి. పార్వతి తనువు నుండి ఉద్భవించిన వరపుత్రుడు వినాయకుడు. నాయకుడైన శివపరమాత్మ నిమిత్తం లేకుండా ఉద్భవించిన వాడి వినాయకుడు. అయితే ఆ శివుని అనుగ్రహంతోనే గజాననుడయ్యాడు. సకల విఘ్నాలకు నాయకుడయ్యాడు. ప్రథమ పూజల వేల్పు అయ్యాడు. ఆ ఘననాథుడు అందరి ఇలవేల్పుగా హైదరాబాద్ పట్టణాన వనస్థలిపురం గణేశుడిగా ఈ ఆలయ సముదాయంలో కృష్ణశిలారూపుడై గర్భాలయంలో కొలువయ్యాడు. ఆ ఘననాథునికి జరిగే అభిషేకాది అర్చనలు ఎంత వైభవంగా జరుగుతాయో చూద్దాం. సకల విఘ్ననాశకుడైన వినాయకుడు ఎక్కడైనా ఈ దేవాలయంలోనైనా ఇచ్చే దర్శనం సకల శుభకరం. వనస్థలిపురం గణేష్ టెంపుల్ దర్శనం కూడా అన్ని అవరోధాలను అధిగమింపచేసే మహిమాన్విత ఆలయం. పచ్చగడ్డి పరకలు ఓ నాలుగు వేసి ఓం గజాననాయ నమః అని ప్రార్థిస్తే చాలు, పరమ సంతోషంతో వరములిస్తాడి గణపతి. ఉమ్మెత్తకాయలు ఓ మూడు వేసి ఉమాసుతాయ నమః అని వేడుకుంటే చాలు, వెయ్యి విధాలా మేలు చేస్తాడు ఈ వనస్థలిపుర నిలయుడైన గణేశుడు. గర్భాలయంలో ఆ వినాయక స్వామి నల్లని శిలారూపుడిగా కుడివైపుకి తిరిగిన వక్రతుండంలో కలశాన్ని కలిగి క్షిప్ర గణపతిగా కొలువుతీరి ఉన్నాడు. చతుర్భుజుడైన వినాయకుడు రజిత మకర తోరణం కింద పైరెండు చేతులలోనూ పాశాంకుశాలు, కింద రెండు చేతుల్లో ఒక చేతిలో మోదకాన్ని ఉంచుకుని మరో చేత విరిగిన తన దంతం రాసేందుకు కలంగా పట్టుకుని ఉంటాడు. విఘ్నాధిపతికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు ఎంతో ఘనంగా చేస్తారు. నీరు, పాలు, పెరుగు, చక్కెర, తేనె, నారికేళ ఫల రసాలు వంటి పంచామృతాభిషేకాలు చేస్తారు. పండుగల అలంకారాలు చేస్తారు. వజ్ర వైఢూర్యాలు, కెంపులు, పచ్చలు, గోమేధికులతో పొదగిన కవచాన్ని ఆపాదమస్తకం గణపతికి అలంకరిస్తారు.
పాదభాగాన తండ్రి శివమూర్తి స్ఫటికలింగాకారం నెలకొని ఉంటుంది. ఈ క్షిప్ర గణపతికి సంకష్టహర చతుర్థి రోజున 21 సార్లు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, విదేశీయాన యోగం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. విఘ్నరాజం భజే భజే నాయకం వినాయకం. ప్రదక్షిణ మార్గంలో బాలగణపతి, నాట్య గణపతి, విజయ గణపతి, శక్తి గణపతి, లక్ష్మీ గణపతి, హేరంబ గణపతి, విద్యాగణపతి, మహాగణపతి వంటి వివిధ గణేష స్వరూపాలు కూడా గర్భాలయ గోడలపై దర్శనమిస్తాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఓ చక్కటి అలంకారంలా అమరిన ఆలయం ఈ వనస్థలిపురం గణేష్ టెంపుల్. గణేష్ టెంపుల్ ముందు భాగాన సమున్నతంగా ఉన్న 3 అంతస్తుల రాజగోపురం భక్తులను సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆ రాజగోపురంపై పలు శిల్పాకృతులతో పాటు విఘ్నేశ్వరుని పాలరాతి మూర్తి కూడా ఎంతో అందంగా అమరి ఉంటుంది. గోపురమంతా పలు శిల్పాలు, లతలతో ఆకర్షణీయంగా ఉంటుంది. వనస్థలిపురం గణేష్ టెంపుల్కి వెళితే ఒక్క గణపతినే కాదు, అనేక మంది దేవీ దేవతలను దర్శించుకోగలుగుతాం. అదొక ఆలయాల సమాహారం. ప్రధాన ఆలయం లక్ష్మీ గణపతి పక్కనే భవానీ శంకరుని కోవెల, సుబ్రహ్మణ్య స్వామి మందిరం, అయ్యప్ప, భవానీమాత ఆలయాలు ఉంటాయి. మరోపక్క క్షేత్రపాలకుడైన ఆంజనేయుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయాలు ఉంటాయి. నవగ్రహ దేవతా మంటపం, శివనాగ సుబ్రహ్మణ్య, మానసాదేవిల ప్రత్యేక మందిరం నెలకొని ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటికి విడివిడిగా ప్రాకార మంటపాలు, ధ్వజస్తంభాలు ఉన్నాయి. గణేశుని ధ్వజస్తంభం ఆకాశాన్ని చుంబిస్తోందా అన్నంత సమున్నతంగా ఉంటుంది. ఈ ఆలయ సముదాయం 1979లో అప్పుడప్పుడే ఏర్పడుతున్న ఎన్జిఓ కాలనీ కోసం ఏర్పాటైంది. ఓ మట్టి వినాయకుని పూజలతో మొదలైన ఆలయం నేడు ఇంత వైభవంగా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. సకల గణాలకు అధిపతి గణపతి, సర్వ విఘ్నాలను తొలగించి అధినాయకుడైన వినాయకుడు కొలువుదీరిన వనస్థలిపురం గణేష్ టెంపుల్లో గణనాథునితో పాటు భవానీ శంకరునిగా పరమేశ్వరుడు, వల్లీ దేవసేన సమేతంగా కుమారస్వామి, హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి, ఇలా శివ పరివారమంతా నెలకొని మనకు దివ్య దర్శనాలు అందిస్తున్నారు. ఆ దేవదేవుళ్లకు జరిగే అభిషేకాది అర్చనలు చూసి చేసినంత ఫలం పొందుదాం. వనస్థలిపురం గణేష్ టెంపుల్ ఆవరణంతా వివిధ దేవతల ఆలయాలు, వాటి ముందుండే ముఖ మంటపాల స్తంభాలతో అపర కైలాస వైకుంఠాలు వలె వెలుగులీనుతుంది. పరమశివుడు భవానీ శంకరునిగా తన కుమారుడు గణపతి చెంతనే కొలువయ్యాడు. అభిషేక ప్రియుడైన శ్రీ భవానీ శంకరునికి పంచామృతాలను అభిషేకిస్తారు. లింగాకారానికి ఒకసారి పసుపు నీరు, మరోసారి కుంకుమ జలంతో అభిషేకిస్తారు. ఆ అభిషేక దృశ్యం ఎంతసేపు చూసినా తనివి తీరనంతగా భాసిల్లుతుంది. అభిషేకాల తరువాత శివయ్యకు చేసే అలంకారం ఎంతో సుందరంగా ఉంటుంది.
పంచపడగల నాగేంద్రుణ్ణి ఛత్రంగా అమర్చి గంగా సమీతంగా ఉన్న భవానీ శంకరుని ముఖ ప్రతిమను లింగాకారానికి అమర్చుతారు. ఆపై పట్టు వస్త్రాలు అలంకరించి భక్తుల దర్శనానికి సిద్ధం చేస్తారు. ఈ శంకరయ్యకు మరోపక్క సుబ్రహ్మణ్య స్వామి తన ఇరు దేవేరులతో కొలువై ఉన్నాడు. తన అన్నగారైన గణాధిపుని ఆలయంలో ఉప ఆలయ దేవతగా దర్శనమిస్తున్నాడు. అర్చక స్వాములు వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వార్లకు అభిషేకాలు చేసి సర్వ ఆభరణాలు పట్టు వస్త్రాలతో అలంకరించి అర్చనలు చేస్తారు. సుబ్రహ్మణ్యుడు తన అగ్రజుడైన వినాయకుణ్ణి దర్శించవచ్చిన వారిని తానూ కరుణించేందుకే ఇక్కడ కొలువైయున్నాడు. ఆ తరువాత భక్తులు శ్రీ స్వామి అయ్యప్పను కొలుచుకుంటారు. పక్కనే ఉన్న గర్భాలయంలో పట్టాబంధయుక్తుడైన అయ్యప్ప పంచలోహ విగ్రహం దర్శనీయమవుతుంది. అభిషేకాల అనంతరం నానావిధ అలంకారాలతో ముస్తాబైన అయ్యప్పకు అర్చనలు కూడా రమ్యంగా సాగుతాయి. అయ్యప్ప గర్భాలయానికి ఉన్న 18 మెట్లకు ఫలపుష్పాలంకారాలతో పాటు దీపారాధనలతో దేదీప్యమానంగా వెలుగులీనుతుంది. మట్టితో తయారు చేసిన వినాయకుడిని పెట్టి పూజించారు ఈ స్థలంలో. ఆ తర్వాత విగ్రహము 1983 సంవత్సరంలో ఈ ఆలయం ప్రతిష్ఠించబడినది. వినాయక పంచాయతనం అంటే రుద్రుడు, అమ్మవారు, మహావిష్ణువు, సూర్యుడు ఇలా పంచాయతనం నిర్ణయించాలి చేయాలని నిర్ణయించి మిగతా ఆలయాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే సంకష్టహార చతుర్థి చాలా విశేషంగా చేస్తారు. ఈ సంకష్టహార చవితి రోజున ఎవరైతే 21 ఈ సంకష్టహార చతుర్థి పూజలను నిర్వహించుకుంటారో వాళ్ళకి మనోవాంఛిత బల సిద్ధిరస్ అంటే మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతుంది. వనస్థలీపురం గణేష్ టెంపుల్ అనేక మంది దేవతల ఆలయాల సముదాయంగా విస్తరించింది. ఈ ఆలయ సముదాయానికి క్షేత్ర పాలకునిగా రామబంటు అయిన హనుమ ప్రసన్నాంజనేయునిగా నెలకొని ఉన్నాడు. సాక్షాత్తు నారాయణుడు కూడా లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తున్నాడు. వీరితో పాటు కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా మరో ప్రత్యేక మందిరంలో కొలువై ఉన్నారు. వారిని కూడా దర్శించుకుందాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైన అంజనీసుతుడు మరో ప్రత్యేక మందిరంలో స్థానక భంగిమలో ఉన్నాడు. ఆంజనేయుడు భయనివారకుడు, అభయవరదాయకుడు. వనస్థలిపుర గణేశుని ఆలయ ప్రాంగణంలో ఎత్తైన భారీ విగ్రహ రూపంలో భక్తులకు అభయమిస్తూ కానవస్తాడు. భయాలను తొలగించి అభయాలను వసంగే మారుతాజ్ముడు ఈ హనుమంతులవారు. శివుని అంశతో అవతరించిన ఈ ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడిగా పూజలందుకుంటున్నాడు. శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత. ఈ ఉపమందిరంలో హనుమ మూల విరాట్ కృష్ణ శిలా విగ్రహంగా ఉంటుంది. ఆ నల్లని విగ్రహ రూపమంతా పలు ఆభరణాలతో ధగధగాయమానంగా మెరుస్తూ ఉంటుంది. రత్న ఖచిత వజ్ర వైఢూర్యాలు పచ్చలు కెంపులు పొదిగిన కవచాన్ని హనుమంతుల వారికి అలంకరిస్తారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో అర్చించి ప్రసన్నాంజనేయుని కరుణకు భక్తులు పాత్రులవుతారు. Thank you.
ఆ పక్కనే అఖిల లీలాంతరంగుడైన నారాయణుడు తన ప్రియసతి లక్ష్మితో కూడి భక్తజనులకు నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. పంచ పడగలను విపార్చి ఛత్రంలా అమరిన శేషనాగుని నీడన లక్ష్మీనారాయణ స్వామి కొలువైయున్నాడు. తన ఎడమ అంకంపై లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకుని నారాయణుడు ఆసీనుడై ఉన్నాడు. నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరో మిమ్ముగా చీని నారాయణుడీతడు నరులాలా. ఆ లక్ష్మీనారాయణుల దర్శనం చేసుకున్న భక్తులు ధన్యులమయ్యామని భావిస్తారు. ఆ తరువాత ఉన్న మందిరంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన సతి గోవిందమాంబతో కలిసి కొలువయ్యారు. భవిష్యత్తు సామాజిక మార్పులను సూచించిన కాలజ్ఞానిగా వీరబ్రహ్మేంద్ర స్వామి గణపతి ఆలయ భక్తులకు దర్శనమిస్తున్నాడు. వనస్థలిపురంలో ఉన్న వెలిసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయం లోపల వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా సకల సౌకర్యాలు కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని దినదిన అభివృద్ధి చెందడానికి మేమందరం కూడా కృషి చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నిత్యం కూడా అభిషేకము అర్చన మరి అదేవిధంగా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు మరి ప్రతి పర్వదినాన కూడా హోమ కార్యక్రమాలు కానీ అభిషేకాలు గాని జరపడం జరుగుతుంది. మన కార్యాలలో ఎటువంటి విఘ్నాలు అడ్డు రాకుండా కార్యజయాన్నిచ్చే గణేశుని కోవెలలోనే గ్రహదోషాలు జాతకపర దోషాలకు పరిహారాలనిచ్చే దేవుళ్లు కూడా కొలువుదీరారు. నవగ్రహ మందిరంతో పాటు శివనాగ సుబ్రహ్మణ్య స్వామి మానసాదేవిల ప్రత్యేక మందిరం ఉంది. ఈ ఆలయ ప్రధాన దైవం విఘ్నేశ్వరుడు సకల విఘ్నాలను అరికట్టి కార్యజయాల్ని ఇస్తాడు. అటువంటి విఘ్నాధిపతి ఆలయంలోనే నవగ్రహాది దేవతలు కూడా కొలువుతీరి ఉన్నారు. భక్తజనులు తమ తమ జాతకపర దోషాలను గ్రహపీడలను ఉపశమింపచెయ్యమని ప్రదక్షిణాది అర్చనలు చేస్తారు. ఈ నవగ్రహ మందిరంతో పాటు మరో ప్రత్యేక మందిరం శివనాగ సుబ్రహ్మణ్య మానసాదేవిల మందిరం. అన్ని విధాలైన సర్పదోషాలను నివారించి సుఖశాంతులను తమకు అనుగ్రహించమని కోరుకుంటూ భక్తులు ఈ మానసాదేవి నాగసుబ్రహ్మణ్య స్వాములకు మొక్కుకుంటారు. ఆ మందిరంలో ప్రతిష్ఠితమైన నాగదేవతలకు జంటనాగ ప్రతిమలకు క్షీరాభిషేకం చేస్తారు. ఆ మందిరంలో సప్త పడగల నాగేంద్రుని ఛత్ర ఛాయలు సుబ్రహ్మణ్య స్వామి ఆ పక్కనే ఆసీనురాలైన మానసాదేవులను భక్తులు పలు విధాలుగా పూజలు చేస్తారు. సకల గణాలకు అధిదేవతగా పూజలందుకుంటున్న గణేశునికి జన్మనిచ్చిన తల్లి పార్వతీదేవి. ఆ తల్లి దుష్ట సంహారానికి అనేక అవతారాలు ఎత్తింది. అటువంటి అవతారాల్లో దుర్గా అవతారం ప్రధానమైనది.
దుర్జన భయంకరి దుర్గాదేవి మందిరం కూడా ఇదే ఆవరణలో ఉండటం విశేషం. ఆ దుర్గామాతకు మహిళా భక్తులు చేసే విశేష పూజాదికాలను చూద్దాం. ఆ ఆది పరాశక్తి పార్వతిగా అవతరించింది. దుష్టుల సంహారం కోసం రౌద్రాణి అయి కాళికగా చండికగా అవతారాలు దాల్చింది. జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతిగా, సంపదలిచ్చే లక్ష్మీదేవిగా సాత్వికావతారాల్ని కూడా అవతరించింది. శక్తియానికి చక్కటి ప్రతీకగా, భయద సౌందర్యమూర్తిగా దుర్గాదేవిగా ఈ ఆలయ ఉప మందిరంలో తన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. దుర్గతుల్ను తొలగించే ఆ తల్లి ఈ వనస్థలిపురం గణేశుని గుడిలో కొలువయింది. లోక కంటకులైన రాక్షసుల్ని దునిమాడడానికి, శివుని ఆజ్ఞ మేరకి మహిషాసుర సంహారానికి దుర్గావతారం దాల్చింది. మహిళా భక్తులు సామూహిక దీపారాధనలు వ్రతాలతో దుర్గమ్మ కరుణకై పూజలు చేస్తారు. ఒక్క దుర్గమ్మను అర్చిస్తే ఆమె మూలావతారిణి అయిన పార్వతీదేవి, ఆది పరాశక్తులు కూడా అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. చండీ హోమం, గణపతి హోమం వంటి యజ్ఞాది హోమాలు చేసి తమకు వర్తించిన దోషాలను తొలగించుకుంటారు. ఈ గణపతి మందిర ప్రాంగణంలో అటువంటి హోమాలు, యజ్ఞాలు ఎన్నో జరుగుతాయి. ఎన్నో విశేషాంశాల సమాహారం వనస్థలిపురం గణేష్ టెంపుల్. ఎన్నెన్నో ఉప ఆలయాలు, వాటిలో కొలువు తీరిన దేవతల దర్శనాలు లభించే ఈ ఆలయ దర్శనం ఎంతో పుణ్యప్రదాయకం. వనస్థలిపురం గణేష్ టెంపుల్ అనేక మంది దేవుళ్లను ఒకే చోట దర్శించుకునే దివ్యమైన సన్నిధి. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీలక్ష్మి గణపతితో పాటు దేవాలయంలో కొలువు తీరిన దేవతలందరి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.